కాంప్లైంట్ యొక్క కూతురు రెండవ కూతురు బంక చందన ఈమె 2019 సంవత్సరంలో హైదరాబాద్లో ఉన్న మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ జాయిన్ అయింది ఈమెకు లవర్ ఉన్నారు అతని పేరు ఉమర్ షేక్ సుల్తాన్ అతను 25 ఇయర్స్ హైదరాబాద్ నేటివ్ ఈ అమ్మాయి 2 ఇయర్స్ బీటెక్ చదివిన తర్వాత రిటైర్ అయ్యింది ఉమర్ షేక్ సుల్తాన్ కూడా 1 ఇయర్ సీనియర్ అతను రిటైర్ అయ్యి ఈ అమ్మాయి క్లాస్మేట్ గా అయినారు వీళ్ళు అప్పటి నుంచి వారి పరిచయం ప్రేమగా మారి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు దీంట్లో భాగంగా ఈ అమ్మాయి కోరుట్లో వచ్చింది 19/8/2023 రోజు ఉమర్ కోరుట్లకు వచ్చి ఈ చందన తోటి మాట్లాడినారు అదే సమయంలో చందన పెళ్లి చేసుకోమని అతన్ని అడగడం జరిగింది అతను ఇప్పుడు ఇద్దరం లైఫ్ లో సెటిల్ కాలేదు పెళ్లి చేసుకుంటే డబ్బులు అవసరం ఉంటది మనము ఇప్పుడు సరిగా చేసుకోకపోతేనే బెటర్ అని అతను చెప్పడం జరిగింది అదే విషయాన్ని వాట్సాప్ కాల్ ద్వారా ఉమర్ వాళ్ళ మదర్ సయ్యద్ అలియా గారికి అండ్ వాళ్ళ చెల్లె ఫాతిమా అండ్ వాళ్ళ ఫ్రెండ్ హఫీజ్ ఈ 19 ఆగస్ట్ రోజు కోరుట్లకు అతను వచ్చినప్పుడు వాళ్ళతోటి కూడా మాట్లాడడం జరిగింది ఆ తర్వాత చందన అతనితోటి మ్యారేజ్ చేసుకోవడం కోసం ప్లాన్ చేస్తున్నది దానిలో భాగంగానే 28 రోజు ఉమర్కు కాల్ చేసి మా అమ్మ నాన్న వాళ్ళు హైదరాబాద్ ఫంక్షన్కి వెళ్తున్నారు మృతురాలు దీప్తి ఇద్దరమే ఉంటాము నువ్వు వచ్చేసి తీసుకొని వెళ్ళు మనీ అండ్ బంగారం కూడా ఉన్నది దాంతో మనం ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకొని సెటిల్ అయిదామని ఆమె చెప్పడం జరుగుతుంది దానిలో భాగంగానే అతను 28 ఆగస్ట్ రోజు ఉదయము హైదరాబాద్ నుంచి బయలుదేరి కారులో 11 గంటలకు ఉదయమే కోరుట్లకు రావడం జరిగింది వీళ్ళ ప్లాన్లో భాగంగా చందన వాళ్ళ అక్కకు వడక తెప్పియడం జరిగింది ఒక బ్రీజర్ బాటిల్ తీసుకొని వచ్చినారు రాత్రి సమయంలో వాళ్ళ ఫాదర్ వాళ్ళు మాట్లాడిన తర్వాత వడక అండ్ బ్రీజరు ఇద్దరు తాగిన తర్వాత పడుకోవడం జరిగింది ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్న చందన రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో ఉమర్ షేక్ ఆమె ప్రేమికుడు అయిన ఉమర్ షేక్కు మెసేజ్ చేయడం జరిగింది అతను చందన ఇంటికి బ్యాక్ సైడ్లో కారులో వచ్చి కారు అక్కడ పెట్టేసి ఇంట్లోకి ఎంటర్ కావడము వెళ్ళి ఆభరణాలు డబ్బులు తీస్తున్న సమయంలో దీప్తి మృతురాలు మెలకు వచ్చి ఆ అమ్మాయిని అరవడంతో చందన ఆమె దగ్గర ఉన్న స్కార్ప్ అమ్మాయిలు వాడే స్కార్ప్ తోటి దీప్తి యొక్క మూతికి అండ్ ముక్కు కవర్ అయ్యేటట్టు పర్టికులర్గా అరవకుండా ఉండేటందుకు బ్యాక్ సైడ్ వెనక నుంచి వెళ్ళి బ్యాక్ సైడ్లో లాగడం జరిగింది లాగిన తర్వాత ఆమె సోఫా మీద పడిపోయింది వెంటనే ఉమరు చందన ఇద్దరు కలిసి ఇంకొక స్కార్ప్ తోటి చేతులని కట్టేసినారు గట్టిగా అరుపులు మూతికి కట్టినా కూడా అరుపులు వస్తున్నాయని చెప్పేసి ప్లాస్టర్ ఇంట్లో ఉన్న ప్లాస్టర్ తీసి ఆమె మూతికి వేయడంతో ఆ మూతికి ముక్కుకు వేసినారు అట్లా ఒక 10 నిమిషాల తర్వాత ఆమెలో చలనం లేదు వెంటనే ఆ ఈలోపు ఆ బంగారము మనీ దాదాపు 120,000 రూపాయలు మనీ అండ్ 70 తులాస్ గోల్డ్ ఇప్పుడు మీకు చూపించే హారమ్స్ ఇవన్నీ ఐటమ్స్ని బ్యాగ్లో వేసుకొని వెళ్ళేటప్పుడు ఆమెకున్న ఆ ప్లాస్టరు అండ్ స్కార్పు అన్నీ తీసేసి సహజంగానే మందు దాగి చనిపోయింది ఉడక దాగి చనిపోయింది అనేటట్లు సీన్ క్రియేట్ చేసి 5 గంటల ఇద్దరు వెళ్ళి వాళ్ళ ఇంటికి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారము వాళ్ళ మదరు ఉమర్ షేక్ వాళ్ళ మదరు చెల్లే అండ్ వాళ్ళ బంధువు కూడా అదే ఇంట్లో ఉంటారు అక్కడ ఈ మనీ అండ్ గోల్డ్ తీసుకొని కంటిన్యూషన్గా సేఫ్ జోన్కి వెళ్ళిపోవడానికి బాంబే కానీ నాగ్పూర్ కానీ వెళ్ళి అక్కడ ఉండడం కోసము అక్కడ మ్యారేజ్ చేసుకొని అక్కడనే ఉండడం కోసము బయలుదేరినారు మనకు ఈ సమాచారం టెక్నికల్ ఇన్పుట్ ద్వారా
సమాచారం తోటి ఈరోజు ఈ ఐదుగురు వ్యక్తులని అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తున్నాము. దీంట్లో ఏ1 నిందితురాలు బంక చందన మృతురాలి యొక్క సొంత చెల్లె, ఏ2 ఉమర్ షేక్ సుల్తాన్ ఇతను హైదరాబాద్ నేటివ్ అడ్డగుట్ట ప్రగతి నగర్. యాక్చువల్గా వీళ్ళ సొంతది నెల్లూరు. ఉమర్ షేక్ సుల్తాన్ తల్లి సయ్యద్ అలియా మహబూబ్ అండ్ షేక్ అసియా ఫాతిమా ఉమర్ షేక్ సుల్తాన్ యొక్క చెల్లె, హఫీజు అతని ఫ్రెండ్స్. దీనిలో భాగంగా బంగారు వడ్డానములు 2, పెద్ద బంగారు హారం 1, పెద్ద బంగారు గాజుల జతలు 3, ఒక బంగారు కంకణము, చిన్న హారాలు, 1,00,000 రూపాయల నగదు, సెల్ ఫోను, ఈ క్రైమ్ అప్పుడు వాడిన కార్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది.